నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సో ఈ మధ్యకాలంలో తీసుకున్నట్లయితే మనకి ప్రెస్ మీట్లలో ఒక వ్యక్తి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కావచ్చు, లేకపోతే కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగో, లేకపోతే తను ఉద్దేశం ఏంటి తెలియదు, కానీ ఆ క్వశ్చన్ అడగంగానే ఆ ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతని మీద కాస్త అగెనిస్ట్ అవుతున్నారు, రెబల్గా మాట్లాడుతున్నారు. నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటూ పాయింట్అవుట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు సబబ్ అంటారు, అంటే ఎంత ప్రెస్ అయినప్పటికీ కూడాను ఆ లిమిట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే లిమిట్స్ దాటి మనం క్వశ్చన్ చేయొచ్చా? యాజ్ అ జర్నలిస్ట్గా మీరేం చెప్తారు? బేసిక్గా ముందు నుంచి మాట్లాడుకుంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? ఇది రీసెంట్ డేస్లో. అవును, రీసెంట్ డేస్లో మాట్లాడుకుంటే ఫస్ట్ శాకుంతలం, అంతకుముందు కూడా గమనంకి అయ్యింది. గమనం నుంచి చెప్దాం. గమనంలో కూడా ఫస్ట్ అందరు కూర్చున్న, అదొక యాంథాలజీ, అందరు ఆర్టిస్టులు ఉన్నారు. అందులో శ్రియ కూడా ఉంది. శ్రియది ఒక కథ పెడితే ఆ పిల్లలతో కథ, వాళ్ళతో కథ, వీళ్ళతో కథ, ఇట్లా ఒక యాంథాలజీ. వీళ్ళెక్కడ వచ్చాడు, సినిమా గురించి అడిగితే పర్లా బాగుంటుంది. ఏమని అడిగాడు? మీ భర్త గురించి చెప్పండి అని అడిగాడు. ఆమె కూడా చాలా సీరియస్గా, ఇది నా భర్త గురించో లేకపోతే దేని గురించో ఉన్న ప్రోగ్రాం కాదు, గమనం సినిమా కోసం మేము వచ్చాం. అవును, సినిమా గురించి అడగండి చెబుతాను, నా భర్త గురించి ఇప్పుడు అవసరమా అని అనింది. భర్త గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రియ, విడాకులే రాజేశారు సీరియస్లీ. అంటే అది కామన్ సెన్స్ అనేది కొంచెం ఉండాలి మనుషులకి. మనం చెప్పినట్టే వ్యవస్థ నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. జరిగింది మనం మాట్లాడుకోవచ్చు, సందర్భం ఏదైనా సందర్భం నువ్వు వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆర్టిస్టులు తిరుమలకి వెళ్తూ ఉంటారు. తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనం ఎలా జరిగింది సందర్భం, మీరు ఏం చెప్పాలనుకుంటారు మైకులు పెడితే పర్లేదు, ఇవి వర్డ్ చేస్తూ ఉంటారు. నిన్న మోహన్ బాబు గారు తిరుమలకి వెళ్తే, అప్పుడు రజనీకాంత్ గారు వచ్చారు కదా, ఏదో అయ్యింది కదా, దాని గురించి మీ స్పందన ఏంటి అని అడిగారు. నీకు ఎందుకు అవసరం ఏంటి అసలు? ఇప్పుడు అదంతా ఎంత తెలుసు, నీకు అంతగానం కావాలంటే సార్ మీ ఇంటర్వ్యూ కావాలని అడుగు, రిక్వెస్ట్ చేయి. అండ్ నీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూర్చుంటే నీకు కావాల్సినవన్నీ అడిగేసేయి. తప్పేది, ఆయన ఇస్తున్నారు ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వడు? ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి, ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి అడిగితే తప్పలేదు. సంథింగ్ ఏదన్నా అడుగు, నీకు నచ్చింది అడుగు, ఆయన గురించి అడుగు, ఇంకా పర్సనల్ విషయాలు అడుగు, బెడ్రూమ్లో ఏం చేస్తావు అడుగు, బాత్రూమ్లో ఏం చేస్తావాడు అడుగు. తప్పే ఉంది అన్ని దగ్గరకు వచ్చినప్పుడు, సందర్భమే లేకుండా, సిట్యువేషనే కరెక్ట్ కాకుండా ఎక్కడ మనిషి దొరికితే చాలు ఇట్లా మెడబట్టేసుకుంటేలా. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటి, అప్పుడు అయిన డ్యామేజ్ ఏంటంటే, గమనం సినిమా గురించి ఎవడు పట్టించుకోవాలా? శ్రీయ విడాకులు, శ్రీయ విడాకులు, శ్రీయ విడాకులు. మరి బాబు ఈ సినిమా గురించి రాయండిరా, మిమ్మల్ని పిలిచింది అందుకే కదా. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి, మేము సినిమా తీసాం, మాకు పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ కావాలంటే ఏం చేయాలి? మీడియా వాళ్ళు 10 మంది 10 రకాలకి ఈ సినిమా గురించి మాట్లాడితే ఆ నోట ఈ నోట పడి ఆ సినిమా అంటే అది ఏదో ఉందంట అని చెప్పి ఎవడో ఒకడు వస్తాడు చూడడానికి, అంతే. ఇట్లా లేకు ఒక రకంగా తయారైపోయింది. సరే, నెక్స్ట్ మన శాకుంతలంకి వస్తే, ఓకే, సమంత కూర్చుంది, గుణశేఖర్ కూర్చున్నారు, అందరూ అమ్మయ్యా భలే దొరికింది దాడి మొదలు పెడదాం అట్లా కూర్చున్నారు. క్వశ్చన్ అడిగినప్పుడు దిల్రాజు గారు వచ్చారు మధ్యలో, ఏంటండి అని అడిగితే, రెడ్డి గారు వచ్చారుగా, నాటకం మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలేమో, ఒక సెట్ అయ్యారు తప్పు కదా అట్లా అనడం. అప్పటికి ఎన్ని అటాక్లు అంటే, మళ్ళీ ఇంకోటి, నువ్వు భర్తకు దూరం అయ్యే పాత్ర కదా శాకుంతలం అంటే, మీ నిజ జీవితంలో కూడా మీకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి కదా, ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగాడు. ఒరే గాడిద, శాకుంతలం గురించి అడుగురా సుంట, ఇంకా దేని గురించి, ఇవన్నీ ఎందుకు నీకు అవసరమే ఉంది? ఇదంతా పోయి ఇప్పుడు శాకుంతలం టైంలో ఎక్కువ కూడా సమంత విడాకుల గురించి లైవ్లు పెట్టేశారు. ఓకే, సమంత నోరు విప్పిన, సమంత అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇదంట అదంట అని చెప్పేసి. నెక్స్ట్ అఖిల్ ఏజెంట్ వచ్చింది, మళ్ళీ వచ్చింది సంతంతా, వచ్చి కూర్చున్నారు, అడిగారు ఏమని, మీ ఇద్దరికి ఏవో గొడవలు అంట కదా, ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది, ఆ తర్వాత ఏం జరిగింది, అప్పుడెప్పుడు అనుకున్నారు, ఇవన్నీ ఎందుకు, మా సినిమా గురించి మీరు ఎలా తీశారు, ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఆ సాంగ్ ఎట్లా వచ్చింది, వాళ్ళు ఏవో చెప్పుకుంటారు. అటు వెళ్ళామండి, ఆ చలికాలంలో మేము చేయలేకపోయాము, మా అసిస్టెంట్ డైరెక్టర్ అయితే కళ్ళు తిరిగి పడిపోయాడు, అయినా సరే చాలా కంప్లీట్. అప్పుడు వాళ్ళు ఏమని రాసుకోవాలి, చాలా కష్టపడ్డారంట పాపం ఈ సినిమా కోసం. అప్పుడు ఏజెంట్ ఆ ఫీల్తో ఏజెంట్ను చూసే వాళ్ళు జాలితో చూస్తారు, ఒక నిమిషం బాగా కష్టపడ్డారంట కదా, అయ్యో పాపం, పోన్లే అయినా పర్లేదు, ఈ మాత్రం బాగానే తీశాడు అని అనుకొని వస్తారు.
వీళ్ళంతా గొడవలు అంటే అట్లాంటి ఇట్లా అంట, వీడు నీకు ఇంత మార్కెట్ ఉందా, నీ నీ మొహానికి అసలు నువ్వు హీరో పనికొస్తావా, ఇవన్నీ ఎందుకు నీకు, వాడిని అంతా అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ నాగ చైతన్య దొరికాడు వెంటనే, అప్పుడు రీసెంట్గా సమంత దొరికింది కానీ ఇప్పుడు ఈయన పట్టుకొచ్చాడు. ఈయన కూడా సమంత మంచిది అంటే చెప్పకపోతే ఇంకా వీళ్ళకి కోపం తగ్గలేదు అంటారు, చెబితే రివర్స్ ఇంకొక వక్ర బుద్ధితో ఆలోచిస్తారు ఇంకో లాగా. ఆ చెప్పిన దాంట్లో మంచి ఉంటే ఒకలాగా చెడు ఉంటే ఒకలాగా. ఇంకో ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు అవసరం ఏమవుతుంది అనవసరంగా ఆమె నెగిటివ్ చేయడము, పర్వాలేదు సమంత మంచిదే, ఆమె ఎక్కడున్నా కూడా బాగానే ఉండాలని నేను అనుకుంటా, మేము ఉన్నన్న రోజులు బాగానే ఉన్నాము, విడిపోయాక ఎవరి దారులు వాళ్ళు ఆయన ఏదో చెప్పుకోవచ్చు. సమంత మంచిది అని నాగ చైతన్య చెప్పాడు అనేది రాయకుండా దాని గురించి డిస్కషన్ తక్కువ వచ్చేసి సమంతని వాడుకుంటున్న నాగ చైతన్య పబ్లిసిటీ కోసం, అంటే ఈమె పేరు చెప్తే ఆమె ఫ్యాన్స్ అందరూ వచ్చి నేను సినిమా చూసేయాలని ఆ రకంగా రాసుకొచ్చారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ నాగ చైతన్య తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తేజది, ఇప్పుడు తేజది అంటే మధ్యలో కూడా కొన్ని కొన్ని అయినప్పటికీ కూడా ఎక్కువ ఫోకస్ మొన్న హరీష్ శంకర్తో అయ్యి, హరీష్ శంకర్లో గట్టి కౌంటర్ పడింది. 2018 అనే సినిమా ఉంటే వీళ్ళు వచ్చేసి డబ్బింగ్ సినిమాలు చూస్తారంటారా అన్నట్టు, రే గాడిద ఎన్ని చూడట్లేదు రా డబ్బింగ్ సినిమాలు, నీకు ఎందుకు వచ్చిందా డౌట్, అంటే ఏమైంది అసలు. అంటే ఒకనొక టైంలో డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ రెవెన్యూ వెళ్తుందని ఈ చిత్ర పరిశ్రమ వాళ్ళే పోరాడి డబ్బింగ్ సిరీస్ ఆపించారు కదా, అంటే అంత అంత ఆదరిస్తున్న డబ్బింగ్ సినిమాలు ఒకప్పుడు ఎన్నో వచ్చేవి, గణపతి ఫిలిమ్స్, అవును అవును, ఈ బీభత్సంగా వచ్చేవి సినిమాలు, అవన్నీ ఆగిపోయాయి. వీళ్ళు స్ట్రేట్ సినిమాలే తీయాలి, ఒక ప్రొడ్యూసర్ అన్నాక ఖచ్చితంగా సంవత్సరానికి 2 సినిమాలు అన్నా చేయాలి అని ఇట్లా కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టేశారు. సరే అని వాళ్ళు కూడా తీయడం స్టార్ట్ చేశారు. టీవీ సీరియల్స్లో కూడా అప్పుడు అయ్యింది, ఎక్కువ వేరే నటులు వస్తున్నారు మాకేమీ లేదు అని వాళ్ళు పాపం దీక్షలు చేశారు. ఇట్లా డబ్బింగ్ సీరియల్ ఎక్కువ వేస్తుంటే మాకు నటించడానికి కొత్త సీరియల్స్ లేకపోయిందని కూడా పాపం వాళ్ళు అన్నారు. అప్పుడు వీళ్ళు తెలుగు సీరియల్ చేసినప్పటికీ వీళ్ళని పెట్టుకోకుండా మొత్తం బెంగళూరు వాళ్ళని దింపుతారు. సరే అది వేరే వ్యవహారం. సో ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే తేజ లాంటి వాళ్ళు బహిరంగంగా చెప్పారు, మేము ఈ ఇట్లాంటి ప్రెస్ మీట్స్కి మేము రాము, ఎందుకు అంటే ఇది వచ్చిన దగ్గర నుంచి ఇట్లాంటి రివర్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అసలు ఫిలిం ప్రమోషన్ పోయి ఏదేదో అవుతుంటుందని మెయిన్గా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అదే మొన్న హరీష్ శంకర్ వచ్చినప్పుడు కూడా మంచిగా చెప్పాడు, ఏ బాహుబలి హిందీ వాళ్ళకి బాహుబలి డబ్బింగ్ సినిమా కదా, కాదా మరి వాళ్ళు చూడలే, జపాన్ లో చూడట్లేదా, రష్యాలో చూడట్లేదా, ఎగ్జాక్ట్లీ అంటున్నావు అదే. అండ్ మన వాళ్ళ దగ్గర కూడా కాంతారా ఇవన్నీ ఏంటి సినిమాలు చూడలేదా, చూడలేదా అట్లా ఉంటాయి. అండ్ తమిళ సినిమాలు ఎన్ని సింగం గింగం ఇవన్నీ హిట్ అవ్వట్లేదు, ఒక రకంగా చెప్పుకుంటే ఇప్పుడు రజనీకాంత్ సినిమాలన్నీ తమిళేగా. మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత అసలు లాంగ్వేజ్ బ్యారియరే ఎత్తేసాం కదా మనం. అసలు తేజ్ అని ఆయన క్వశ్చన్ చేయడం వరుస పెట్టి 30 అడిగాడు బాబు నీకు అంత తర్వాత ఒకటి అని చెప్పి, ఒకటి తర్వాత ఒకటి అడుగు అంటే దానికి ప్రతి దానికి సమాధానం నీట్ గా కొట్టొచ్చు చెప్పు, బయటకు వచ్చి అడిగాడు బాబు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు, నీకేం కావాలి అంటే హీ అన్నాడు పన్నీళ్ళు ఇచ్చి ఇట్లా ఉన్నారు. సో ఓవరాల్గా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఎవరైతే ప్రమోషన్స్ కోసం వస్తున్నారో వాళ్ళు ఒక కొత్త కల్చర్, రిపోర్టర్స్కి సమాధానాలు కాకుండా వాళ్ళు ఒక యాంకర్ని పెట్టేసుకుని వాళ్ళ సినిమా ప్రమోషన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, అది మీడియాలోకి వెళ్తుంది. ఈ మీడియా పర్సన్ ఇంటరాక్షన్ అనేది పెట్టుకుంటే ఇట్లాగే మాకు తల్లెప్పులు తీసుకొస్తారు కాబట్టి మేము ఇట్లా ప్రమోషన్స్ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదంటూ ఒక ఫేమస్ డైరెక్టర్, తక్కువ సినిమాలు చేశాడు కానీ మంచి సినిమాలు చేసిన డైరెక్టర్స్ ఆఫ్ ద రికార్డ్ చెప్పాడు. ఇప్పుడు తేజ లాంటి వాళ్ళు డేరింగ్ డాషింగ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రెస్ ముఖంగా చెప్తూ వస్తున్నారు. ఇట్లాగా కానీ కొనసాగితే ఈ పద్ధతి కావచ్చు లేకపోతే ఆనవాయితీ, ఫ్యూచర్ డేస్లో ఎవరైనా ప్రమోషన్ చేయాలంటే ఒక జర్నలిస్ట్ని పిలవాలంటే అసలు అట్లా కాకుండా అయిపోతుంది కదా అని ఒక చిన్న కన్సర్న్తో మనం ఈ వీడియో చేద్దాం. అదే సీరియస్లీ అంత మించి ఇంకేం లేదు. అదే రైట్, థ్యాంక్ యూ.